టైంలో తప్పితే మిగతా టైంలో ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రావాలకూడదు. కేవలం మెడికల్ ఎమర్జెన్సీ కోసం మాత్రమే, అంటే అత్యవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హాస్పిటల్కి వెళ్తాకి మాత్రమే ఈ కర్ఫ్యూ టైంలో బయటికి రావడానికి వెసులుబాటు ఉంటుంది. తప్పితే మిగతా వస్తే కనుక పోలీసులు చర్యలు తీసుకోవటం ఉంటుంది. ఈ రెండో అంటే ఆగస్టు 2 తారీఖు నుంచి ఆగస్టు 9 తారీఖు వరకు సంపూర్ణమైనటువంటి లాక్డౌన్ మచిలీపట్నంలో, మచిలీపట్నం మండలం, రూరల్ మండలం, మచిలీపట్నం మున్సిపాలిటీలో సోమవారం 3 తారీఖు సోమవారం 3 కరెక్ట్గా చూసి చెప్పండి. ఆదివారం ఆగస్టు 3 సోమవారం 8 అయితే ఆ డేట్ సోమవారం ఆగస్టు 3 ఆగస్టు 3 తారీఖు నుంచి ఆదివారం ఎప్పుడు వచ్చిందండి 9 ఆగస్టు 3 నుంచి 9 వరకు ఆర్టీసీ బస్సులు తిరగవు, బయట ఊర్లు వెళ్తూ ఉండదు, ఆటోలు బయటకు వెళ్తూ ఉండదు, మోటార్ సైకిల్ బయటకు వెళ్తూ ఉండదు, లేదా అలాగే బయట నుంచి కూడా ఎవరు లోపలికి రావటం ఉండదు మచిలీపట్నంలోకి. ఇవన్నీ కూడా ప్రిపేర్నెస్ కోసం ఈ 2-3 రోజులు అంటే ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ప్రజలు ఎవరి కాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అని చెప్పని ముందు ఈరోజు టాస్క్ ఫోర్స్ నిర్ణయం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెడతా కాదు, మచిలీపట్నం ప్రజలు ఆరోగ్యరీత్యా వారి ప్రాణాలను కాపాడే దృష్ట్యా, వారి ఆరోగ్యాన్ని కాపాడే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎవరికి సంతోషదాయకమైనటువంటి నిర్ణయం కానప్పటికీ రోజు రోజు అంటే రోజుకి 250 నుంచి 260 టెస్టులు చేస్తుంటే మచిలీపట్నం పరిధిలో రోజుకి 80 నిన్న 105 మందికి వచ్చింది. 105 మందికి రావటం అనేది అది మంచిది కాదంటే 45% పరీక్షలు చేసినటువంటి శాంపిల్స్లో 45% మందికి పాజిటివ్ వచ్చింది. 25వ తారీఖున 84 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే నిన్న 28 మందికి నిన్న రావడం జరిగింది. మొన్న 65 మందికి రావడం జరిగింది. కాబట్టి ఇది ప్రమాదకరమైంది, ఇది మంచిది కాదు, ఈ సంకేతం మంచిది కాదు. అంటే మనం జాగ్రత్తగా ఉండట్లేదు, మనం పక్క ఊర్లో ఎక్కువగా తిరుగుతున్నాం, పరాయి ఊళ్ళు ఇల్లొస్తున్నాం, వచ్చి మళ్ళీ మనం అంటిస్తున్నాం క్యాంపుల పేరుతోనో లేకపోతే వ్యాపారం పేరుతోనో పరామర్శల పేరుతోనో అవసరాల దృష్ట్యానో బయట ఊర్లకు వెళ్ళి మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఆ వ్యాధిని బందర్లోకి తీసుకొస్తున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్లో మీటింగ్లో పాల్గొన్న అధికారులందరి యొక్క అభిప్రాయం. కాబట్టి ఒక వారం రోజులు ఉంటే స్లో డౌన్ అవుతుంది అనేది అందరి అభిప్రాయం. కాబట్టి ఇది బందర్ ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఆగస్టు 3 తారీఖు నుంచి ఆగస్టు 9 తారీఖు వరకు ఈ కర్ఫ్యూ, కరోనా కర్ఫ్యూ మరి లాక్డౌన్ విధించడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి మాత్రం వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ పనుల కోసం దానికి సచివాలయంలో పర్మిషన్స్ తీసుకుని ఆ వ్యవసాయానికి ఎంతమంది వెళ్తున్నారు ఏంటి, దానికి వ్యవసాయంలో పాల్గొనేటువంటి రైతు కూలీలు కానీ రైతులు కానీ ఈ మాస్క్ అనేది కంపల్సరీగా ఇంకోటి కూడా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా చెప్పేది, మాస్క్ పెట్టుకోవడం అంటే చెవులకి ఈ దారాలు ఉంటున్నాయి, దీన్ని గొంతుకి మాస్క్ పెట్టుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. మాస్క్ అంటే కంపల్సరీ ముక్కు మూతు మూసి ఉండాలి, కంపల్సరీ మాస్క్ ఉండాలి. సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు ఎవరైతే 6-9 చేసేవాళ్ళు కూడా గ్లౌజ్ పెట్టుకోండి, గ్లౌజ్ మాస్క్ లేకుండా చేయబాకండి. అలాగే శ్రావణ శుక్రవారం పేరుతో రేపు బక్రీద్ పండగ వస్తుంది, బక్రీద్ పండగ పేరుతో మేము కొనుగోలు చేయాలి. సాధ్యమైనంత వరకు సింపుల్గా చేసుకుంటే మంచిది. వరలక్ష్మి వ్రతానికి మీకు బంగారపు కొట్ల దగ్గర విచ్చలవిడిగా భయం లేకుండా వరలక్ష్మి వ్రతం రూపులు కొనుక్కోవాలనే పేరు మీద బంగారపు కొట్ల మీద ఎగబడటం కూడా మనకు శ్రేయస్సు కాదు. మీకు చాలామంది పండితులతో, వేదాలు తెలిసిన వారితో, బ్రాహ్మలతో మేము సంప్రదించడం జరిగింది. కిందటి సంవత్సరం రూపే మళ్ళీ మీరు మళ్ళీ పూజలో పెట్టుకుంటే వాడుకోవచ్చని వారందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి కొత్తగా రూపు కొనుక్కోవాలి, వరలక్ష్మి మొత్తానికి కొత్తది కావాలి అనేది షాపులు వెంపట వెళ్ళి కరోనా తెచ్చుకోవటం అనేది శ్రేయస్కరం కాదు. నేను చెప్పేది ఇది పేరున్నా అని చెప్పే మాట కాదు, ఇది
పండితులు ఎవరైతే చెప్తున్నారో పౌరోహిత్యం తెలిసిన వారు శాస్త్రాలు తెలిసిన వారు వేదం తెలిసిన వారు చెప్పే మాట కిందటి సంవత్సరం రూపునే మళ్ళీ మనం పూజలో పెట్టుకొని వాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి రూపుల కోసం షాపుల దగ్గర గుమ్మిగూడి ఎగబడద్దు పాత కిందటి సంవత్సరం రూపునే వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ వాడుకోండి అలాగే రూపుల కోసం షాపుల దగ్గర రావద్దు అలాగే బక్రీద్లో మాంసాన్ని మనం పంచిపెట్టేదానికి గాని పేదలకు పంచిపెట్టేదానికి గాని ఇతోదికంగా మనం రెగ్యులర్ గా చేసే బక్రీద్ లాగా మాత్రం చేయబాకండి దాని కూడా తగ్గించుకోండి గవర్నమెంట్ దానికి కూడా మైనారిటీ డిపార్ట్మెంట్ ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చింది దాన్ని మీకు మసీదులో ఎలాన్ చేయడం కోసం బందర్ డీఎస్పీ గారు మసీద్ పెద్దల్ని ఎవరైతే మసీద్ సదర్ సాబ్ ఉంటారో ఆ మసీద్ సదర్ గారిని అట్లాగే మన గురువు గారిని ఇద్దర్ని కూడా ఆయన ఈ రోజే మీటింగ్ పెట్టి అందరికీ మసీదుల్లో అన్నిటిలో కూడా మైకుల ద్వారా ఎలాన్ చేయడానికి ఎలా ఎలా ఉండాలి ఆ రోజు నమాజ్కి ఎలా రావాలి ఎంతమంది రావచ్చు ఏంటి అనేది కూడా ఇవాళ బందర్ డీఎస్పీ గారు మసీద్ పెద్దలకి మసీద్ గురువులకి అందరికి కూడా ఈరోజు మీటింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు పిల్లలు కానీ పెద్దవారు 60 సంవత్సరాలు దాటిన వారు కానీ రేపు మసీదుకి రావడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుంది బక్రీద్ రోజు ఇంటి దగ్గరే నమాజ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పెద్ద వయసు వారికి పిల్లలకి వస్తే ప్రమాదం అవుతుంది కాబట్టి ఈ పిల్లలు కాకుండా 60 సంవత్సరాల లోపు వారు కూడా ఎలా రావాలి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ రోజు డీఎస్పీ గారు మసీద్ పెద్దల్ని అలాగే మసీద్ గురువు గారిని కూడా పిలిచి మీటింగ్లో మాట్లాడటం జరుగుతుంది పేరు మీద ఆటి మీద దయచేసి తిరగబాకండి మున్సిపాలిటీ ఇచ్చేటువంటి నీళ్లు మీకు సమృద్ధిగా కాచి వడపోసి కనుక మీరు తాగితే అత్యంత శ్రేయస్కరం కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి నీళ్ళని కాచి వడపోసి మీరు తాగండి తాగునీళ్ళకు వాడమని చెప్పాను కూడా మనందరి శ్రేయస్ కోసం మన ఊరు శ్రేయస్ కోసం ఈ లాక్డౌన్కి సహకరించండి రేపు ఆదివారం ఆగస్టు 3వ తారీఖు నుంచి సోమవారం ఆగస్టు రాత్రి అయిపోతుంది సోమవారం ఉదయం నుంచి ఈ లాక్డౌన్లోకి వెళ్తాం ఆగస్టు 3వ తారీఖు సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు మాత్రం దీన్ని సహకరించమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ